ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2003 అంటే సరిగ్గా 18 ఏళ్ల క్రితం బ్రాహ్మణుల ఐక్యత కోసం హక్కుల సాధన కోసం పోరాటం జరుగుతున్న సమయం రాష్ట్రంలో బ్రాహ్మణుల్లో ఒక ఊపు తమ కోసం తాము పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని ఒక్కొక్కరై వేలాది మందిగా తరలిన సమయంలో బ్రాహ్మణ సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఉప్పెనల బ్రహ్మ గర్జన రూపంలో హైదరాబాద్ నగరాన్ని చుట్టుముట్టి బహిరంగ సభ నిర్వహించారు అదే సమయంలో మొదలైన బ్రాహ్మణుల్లో చైతన్యం ఈ రోజుకు కొనసాగుతూనే ఉంది సరిగ్గా ఆ సమయంలోనే బ్రాహ్మణులంతా కలిసి ఒకే చోట మీటింగులు పెట్టుకోవడానికి కలుసుకోవడానికి ఒక వేదిక ఉండాలని 2003 డిసెంబర్లో వరంగల్ జిల్లా హసన్పర్తి మండలం పరిధిలోని భీమారం గ్రామంలో బ్రాహ్మణ సేవా సంఘం భీమారం శాఖ ఏర్పాటైంది వరంగల్ జిల్లా హన్మకొండ భీమారం శాఖ అగస్త్య బ్రాహ్మణ భవన్లో ఉన్నాం మనం ఇప్పుడు లోపల ఏమేం కార్యక్రమాలు జరుగుతాయి అసలు ఈ బ్రాహ్మణ భవన్ యొక్క విశేషం ఏంటో చూసొద్దండి ఇది చెరువు పక్కనే ఆనుకొని ఉంది ఈ అగస్త్య బ్రాహ్మణ భవన్ నిర్మాణం ఉదయరాజు జయ్య గారు 60 గజాల స్థలము ఇవ్వటంతో మొదలైంది ఆ 60 గజాల స్థలాన్ని ఇంత పెద్ద భవనంగా తీర్చిదిద్దారు 25,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళని మహాదాతలుగా 11,116 రూపాయలు ఇచ్చిన జీవిత సభ్యులుగా చేసి ఇంతమంది వడితలు విశ్వనాథ్ గారు ఆయితరాజు రవీంద్ర మోత్కూరు ఇందిరా మోహన్ రావు గారు పాలేవు రాధాకృష్ణ గారు ఇలా చాలామంది ఉన్నారు మొత్తం 54 మంది సభ్యత్వం ఉన్నారు దీంట్లో ఈ 54 మంది సభ్యత్వంతో ఒక్కొక్క ఇటుక పేర్చి ఈ భవనాన్ని ఏర్పాటు చేశారు భవనం కోసం స్థలం విరాళంగా ఇవ్వటంతో ఆ ప్రాంతంలో కార్యకలాపాలు ఊపందుకున్నాయి భీమారం శాఖ పరిధిలో 15 కాలనీలు 400 కుటుంబాలతో దాదాపు 1500 మంది సభ్యులతో రాష్ట్ర నాయకుల సమక్షంలో కమిటీ ఏర్పాటైంది బ్రాహ్మణుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు బ్రాహ్మణులందరినీ ఒకే చోట చేర్చేందుకు బ్రాహ్మణ నాయకులు మోత్కూరు మనోహర్ రావు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు ఇక బ్రాహ్మణ భవనం నిర్మించేందుకు సన్నాహాలు ఊపందుకున్నాయి ఈ అగస్త్య బ్రాహ్మణ భవన్ కన్నా ముందు 18 సంవత్సరాల నుంచి అగస్త్య బ్రాహ్మణ సేవా సంఘం ద్వారా వీళ్ళు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఒక్క ఈ భవనం రెంటెడ్ నార్మల్ ఛార్జెస్ తోటి బర్త్డేస్ కానీ ఫంక్షన్స్ కానీ బారసాలలు కానీ ఉపనయనాలు ఏవైనా కూడా చేసుకోవచ్చు ఒక 100-200 మంది కూర్చునేటట్టు ఫ్రీగా ఉంది ఎవరైనా ఈ బ్రాహ్మణ సేవా సంఘం వారు ఎన్నో కార్యక్రమాలు ఒట్టి ఫంక్షన్ హాలే కాకుండా వీళ్ళందరూ ఒక 60-70 మంది ఒక సభ్యులుగా ఏర్పడి ఎడ్యుకేషనల్ పరంగా చాలా చాలా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వీళ్ళు గత 18 సంవత్సరాల నుండి దినదిన ప్రవర్ధమానమై వార్షిక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని అనేక సేవా కార్యక్రమాల్ని కార్యవర్గ సభ్యులు మరియు సభ్యుల సహాయ సహకారాలతో జిల్లా నాయకుల ఆశీస్సులతో నిర్వహిస్తూ వరంగల్ జిల్లాలోనే పటిష్టమైన బ్రాహ్మణ సంఘంగా అందరి ఆదరాభిమానాల్ని పొందుతూ 2015 సంవత్సరంలో దాదాపు 20 లక్షల వ్యయంతో వరంగల్ జిల్లాలోనే తొలి బ్రాహ్మణ భవనానికి శంకుస్థాపన పడింది అసలు ఈ బ్రాహ్మణ భవనం కట్టాలనే ఆలోచన మీకు ఎప్పుడు మొదలైంది ముఖ్యంగా 2003 సంవత్సరం లోపల మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల బ్రహ్మగర్జన ద్వారా ప్రతి గ్రామం లోపల కూడా బ్రాహ్మణ సంఘాలు విలయాలి అనేటువంటి రాష్ట్ర నాయకుల అభిమతం మేరకు వాళ్ళ కృషి మేరకు మరి ప్రతి నాయకుడు కూడా ఆ వరవడిలో మా భీమారం గ్రామానికి కూడా రావడం ఇక్కడ అప్పుడు 2003 సంవత్సరం లోపల ఈ బ్రాహ్మణ సేవా సంఘం భీమారం శాఖను మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది 2004 నుంచి మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం
అప్పుడు కూడా బ్రహ్మగర్జన కూడా మా భీమారం నుంచి దాదాపు రెండు బస్సులలో అందరం వెళ్ళి ఆ సభను సక్సెస్ చేయడం అప్పటి నుంచి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నాం. తదుపరి 2004 నుండి 2013-14 వరకు కూడా మేము భీమారంలోనే ఒక స్కూల్లో హాల్ తీసుకొని అక్కడనే మా కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటున్నాం. 2014 సంవత్సరంలో ఈ భవనం నిర్మించాలనే ఉద్దేశంతో ఈ 8 సంవత్సరాలలో కొంత ఫండ్స్ మేము కలెక్ట్ చేసుకొని ఈ అగస్త్య బ్రాహ్మణ సంక్షేమ సంఘం పేరు మీద ఈ ల్యాండ్ని రిజిస్ట్రేషన్ చేసుకొని 2015 సంవత్సరం నుంచి ఈ భవన నిర్మాణం చేపట్టడం జరిగింది. 15 సంవత్సరం నుంచి ఇక్కడే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వరంగల్ నగరం హైదరాబాద్ నగరానికి ధీటుగా అభివృద్ధి చెందుతుండడంతో బ్రాహ్మణ సంఘాల కార్యకలాపాలు కూడా విస్తరించాయి. ఇక భీమారం బ్రాహ్మణ సంఘం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం వార్షికోత్సవంతో పాటు సంక్రాంతి పర్వదిన సందర్భంగా మహిళలకు రంగవల్లులు, ఆటలు, పాటల పోటీలు, ఉగాది పర్వదిన సందర్భంగా పంచాంగ ప్రచురణ, పంచాంగ పఠనం, పండిత సన్మానం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఆదర్శ మహిళలకు సన్మానం, ఇటు గురు పూజోత్సవం రోజున ఉత్తమ గురువుల సన్మానంతో పాటు సీనియర్ సిటిజన్ మరియు సంఘ సభ్యుల పదవీ విరమణ సన్మానం, ప్రతిభా అవార్డుల ప్రదానం లాంటి కార్యక్రమాలతో పాటు బ్రాహ్మణ సంఘాల సమావేశాలు కూడా కొనసాగుతున్నాయి. వీటితో పాటు కార్తీక మాసంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాచరణ, వసంత పంచమి రోజున సామూహిక ఉపనయనోత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇదే కాకుండా కార్తీక మాసంలో మేము వనమహోత్సవాలు ఏర్పాటు చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా ఉపనయనాలు చేస్తూ వస్తున్నాం. సామూహిక సత్యనారాయణ వ్రతాలను ఇప్పటివరకు చేస్తూ వస్తూనే ఉన్నాం. దాదాపు ఒక 100 మంది పైనే మేము ఉపనయనాలు ఇప్పటివరకు చేసి అది కూడా విజయవంతంగా తక్కువ ఖర్చులో ఇక్కడ మా సభ్యులకు అందుబాటులో ఉండే విధంగా అది కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం సంక్రాంతి అప్పుడు కూడా మేము ముగ్గుల పోటీలను కూడా ఏర్పాటు చేసి మహిళలకు కూడా తోచిన విధంగా బహుమతులు అందజేస్తూ ఉన్నాం. భీమారం బ్రాహ్మణ సంఘం తన అనుబంధ శాఖల ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గాయత్రి బ్రాహ్మణ సహకార సంఘాన్ని 110 మంది సభ్యులతో ఏర్పాటు చేసుకొని సభ్యుల ఆర్థిక అవసరాలు తీర్చడకై సాధారణ ప్రత్యేక రుణ సదుపాయం కలుగజేస్తున్నారు. వశిష్ట సంక్షేమ నిధి ఏర్పాటు చేసుకొని పేద బ్రాహ్మణుల శుభాశుభ కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇటు విశ్వామిత్ర విద్యానిధిని ఏర్పాటు చేసుకొని బీద బ్రాహ్మణ విద్యార్థులకు పై చదువుల నిమిత్తం ఆర్థిక సాయం కూడా అందిస్తున్నారు. ఈ మధ్యనే మేము విశ్వామిత్ర విద్యానిధి అనే ఒక పథకాన్ని కూడా ప్రారంభించాం. పేద విద్యార్థులు ఈ మధ్యన చాలామంది అప్రోచ్ అవుతున్నారు మాకు. దానికి రిటైర్డ్ జడ్జ్ మోత్కూరు వెంకటరామరావు గారు మరియు తనుగుల వంశీధర్ గారు వారు కూడా కొంత డొనేట్ చేయడం, తర్వాత ఈ మధ్యనే ఈ గ్రామ వాస్తవ్యులైనటువంటి డాక్టర్ శరత్ కుమారు, లక్ష్మీదేవి గారు కూడా వారు కూడా ప్రతి నెల 2,000 రూపాయలు విరాళంగా ఇస్తామని ప్రకటించారు. వారికి కూడా మన ఈ ఛానల్ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ మధ్యనే ఒక విశ్వామిత్ర విద్యానిధి పథకం ద్వారా కూడా పేద విద్యార్థికి ఒక 5,000 రూపాయలు మనం సహాయం అందించడం జరిగింది. ఇవన్నీ కూడా మా గ్రూప్ ఉంది, ఆ గ్రూపులో మేము పోస్ట్ చేస్తే దాన్ని బట్టి వారు ఎవరైతే అవసరార్థులు నిజమైన అవసరం ఉంటుందో వారికి మాత్రమే స్క్రీనింగ్ చేసి వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా బ్రాహ్మణులో అపర కర్మలకు చాలా ఇది ఉంటుంది. చాలామంది రెంటెడ్ హౌసెస్లో ఉంటారు. ఈ రెంటెడ్ హౌసెస్లో ఈ అపర కర్మలు చేసుకోవడానికి ఎవరు యాక్సెప్ట్ చేయరు, ఎక్కడా చేసుకోలేని పరిస్థితి. దానికి కూడా వీళ్ళు వెసులుబాటు కలిగిస్తూ పైన రేకుల షెడ్ వేసి ఉంది. నార్మల్ ఫీజుతో 5,000 రూపాయలతోటి భోక్తలతో సహా అన్ని కార్యక్రమాలు వాళ్లే చేసే విధంగా 10 మంది భోజనము ఆ ఏర్పాట్లు పైన షెడ్లో ఏర్పాటు చేశారు. మేము ఇప్పుడు పైకి వెళ్తున్నాం, వీడియో అది కూడా చూపిస్తాం మీకు. అగస్త్య బ్రాహ్మణ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఇప్పటి వరకు 60 మందిని జీవిత సభ్యులుగా చేర్చుకున్నారు. వారి వితరణతో భవన నిర్మాణం చేయటం,
సంఘ పటిష్టతకు నిదర్శనం. గత 2 సంవత్సరాల నుండి వరంగల్ నగరవాసుల సౌకర్యార్థం తిథి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు సంఘ బాధ్యులు తెలియజేశారు. దీనికి ఫండ్స్ దాతల నుంచి సేకరిస్తున్నాము. తర్వాత తిథి కార్యక్రమం ద్వారా కొంత అమౌంట్, హాల్లో చిన్న చిన్న కార్యక్రమాలకు ఉత్సవాలకు ఇస్తున్నాం, దాని ద్వారా కొంత వస్తుంది. ఇక మిగతా ఫండ్ సభ్యుల నుంచి కొంత అంటే చందాల రూపంలో కానీ, ఇది కాకుండా ప్రతి సంవత్సరం ఒక పంచాంగాన్ని తీసుకుని ఆవిష్కరిస్తున్నాం. సభ్యత్వం రూపంలో కొంత, పంచాంగాల ప్రింటింగ్ కోసం కొంత, అట్లా కొంత ఫండ్ తీసుకొస్తున్నాము. ప్రకటనలు అందులో కలర్ బ్లాక్ అండ్ వైట్ రూపంలో పంచాంగంలో ప్రింట్ చేసి ప్రకటనలు ఇస్తున్నాం. దాని ద్వారా కొంత ఫండ్ సేకరిస్తున్నాము. ఇప్పటి వరకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తున్న వితరణశీలురైన సభ్యులందరికీ సంఘం అధ్యక్షులుగా తాను ఎంతో రుణపడి ఉన్నట్లు గౌరవాధ్యక్షులు జీవి రత్నాకర్ రావు తెలిపారు. తర్వాత ఎన్నో కార్యక్రమాలు మా భీమారం బ్రాహ్మణ సంఘం నిర్వహిస్తోంది. గురు పూజోత్సవం ప్రతి ఉత్సవం ఇక్కడ జరుపుకోవటం జరిగింది. మొన్ననే మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి ఈ శతదినోత్సవ సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. ఇది ఇంకా అభివృద్ధి చెంది అందరికీ ఒక ఆదర్శప్రాయంగా ఉండాలని, అందరూ కూడా బాగా పనిచేయటం వల్లనే ఈ దశకు ఈ సంఘం చేరింది. దీనికంతటికీ కారకులు మనోహర్రావు గారికి కృతజ్ఞత. నగరం పెరగడంతో పాటు బ్రాహ్మణుల అవసరాలు కూడా పెరిగాయి. దీంతో అగస్త్య భవన్లో మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు కమిటీ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. బ్రాహ్మణులందరినీ ఒక రూఫ్ కిందకు తీసుకొచ్చి వాళ్ళకి ఎన్నో ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ఈ భవనంలో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కెమెరామెన్ చందుతో విరూప హన్మకొండ. ABC6 న్యూస్. ఇది పూర్తిగా ఉచితం, ఆధ్యాత్మికం, ప్రవచనాలు, బ్రాహ్మణుల కార్యకలాపాలు, ప్రముఖుల విశేషాలు, జీవన చిత్రం, లైవ్ కవరేజీలు. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేయండి, బెల్పై క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ ABC6 న్యూస్.